నమస్తే మేరీ గారు. నమస్తే అండి. బ్రహ్మ ముహూర్తంలో ఏ పని చేసినా సక్సెస్ అవుతామని చెప్పేసి నంబర్ ఆఫ్ వీడియోస్ దాని మీద వినటం జరిగింది, చేయటం జరిగింది. దాంతోపాటు ప్రాక్టికల్గా రిజల్ట్ చూసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అవును, స్టిల్ పీపుల్ బిలీఫ్ బ్రహ్మ ముహూర్తం అంటే ఖచ్చితంగా ఇలా ఉంటుంది అనేది. బట్ కొంతమందికి బ్రహ్మ ముహూర్తంలో ఈ విధంగా చెయ్యాలి అని అనుకున్నప్పుడు చేద్దాము అని అనుకుంటారు, బట్ ఆగిపోతూ ఉంటారు. లేవరు లేవరు అవును. వాటి ఎక్కడో తెలియకుండా లోపల అరే జరిగింటే బాగుండు, చేస్తేనే బాగుండు, చేస్తే బాగుంటుంది. మెంటల్లీ మాత్రం ఎంత స్ట్రాంగ్గా అనుకున్నా పొద్దున్నే లేచేటప్పటికి అది వర్కౌట్ కాదనమాట. ఫిజికల్గా కొంచెం బాడీ దాని కిందకి వెళ్ళిపోతారు, సింపుల్గా చెప్పాలి. అలాంటి వాళ్ళు కూడా రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా ఉండే విధంగా, అకార్డింగ్ టు లా ఆఫ్ అట్రాక్షన్ థీరీ కానివ్వండి, మన సబ్జెక్ట్ పరంగా కానివ్వండి, మనీ సబ్జెక్ట్ పరంగా ఎటువంటి థీరీ ఉందండి వాటికి? అంటే ఏం చేయొచ్చు, లేవలేని వాళ్ళు ఏం చేయొచ్చు. చాలా మంది ఇప్పుడైతే ఎక్కువ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు నా రోజు గారు. ఎందుకని అంటే అది ఎంత ఇంపార్టెన్స్ తెలిసిన తర్వాత, దాని పవర్ తెలిసిన తర్వాత, బ్రహ్మ ముహూర్తం పవర్ ఎక్కడైతే వాళ్ళు ఆ టైంకి 3:45 to 6:30 వరకు లేవలేకపోతున్నారో, లేచినప్పుడే మొదలు పెట్టుకుంటున్నారు అన్నమాట. వాళ్ళ మైండ్లో ఒక థాటు, అయ్యో నేను ఈరోజు లేవలేకపోయాను, సో మిస్ అయిపోయింది ఈ కాన్సెప్ట్లో లేవడమే, అక్కడే ఒక రిగ్రెట్ ఫీలింగ్తో స్టార్ట్ అవుతుంది డే వాళ్ళకి. సో అలాంటి వాళ్ళ కోసం నేను ఇక్కడ కొన్ని అలవాట్లను మార్చుకున్నా కూడా వీళ్ళు ధనవంతులు అవ్వే అవకాశం ఉంటుంది నాగరాజు గారు. బ్రహ్మ ముహూర్తంలో లేచి చెయ్యలేని వాళ్ళ కోసం, చెయ్యగలిగే వాళ్ళు అదే కనెక్షన్ తీసుకుని వాళ్ళకి వాళ్ళకు కూడా ఈ హ్యాబిట్స్ అలవాటు అవుతాయి. బట్ ఈ ఎవరైతే చేయలేకపోతున్నారో, లేవలేకపోతున్నారో, వాళ్ళ కోసం నేను కొన్ని హ్యాబిట్స్ చెప్తాను. ఈ హ్యాబిట్స్ నేను సొంతంగా చెప్తుంది కాదు, చాలా బుక్స్లో ఎక్కువగా సక్సెస్ అయిన వాళ్ళ బుక్స్ నేను చదివినప్పుడు వాళ్ళకి కామన్గా రిచ్ అయిన వాళ్ళకి ఉన్న హ్యాబిట్స్ అన్నమాట ఇవి. సో వాటిని నేను చెప్తున్నాను, నేను కూడా కొన్ని ఫాలో అవుతూ ఉంటాను అన్నమాట. ఎప్పుడైనా ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు లేవలేకపోతున్నాను, ఆ అలవాట్లు ఏంటి అంటే, ఉదయం లేచిన వెంటనే ఫస్ట్ పాజిటివ్ థాట్తో లేవడం, ఇది ఒక ఫస్ట్ పాయింట్. అంటే ఇవి మార్నింగ్ కంప్లీట్ చేసేయాలి, మళ్ళీ ఆఫ్టర్నూన్ నైట్ ఇంక ఇవేం లేదు. ఒకవేళ 7కి లేచినా లేదు అంటే 8కి లేచిన, మళ్ళీ అంతకుమించి ఎక్కువ లేట్ చేయకూడదు, దొరికిందే ఛాన్స్ అని 11 లేచి కూడా చేసేవాళ్ళు ఉంటారు. ఇలాగా అలా చేయకూడదు. 7, 8కి లేచినా కానీ నైట్ పడుకున్న దాన్ని బట్టి అప్పుడు వాళ్ళు ఒక పాజిటివ్ థాట్తో బెడ్ మీద లేవగానే బాడీని ఫ్లెక్సిబుల్ చేసి కొంచెం మూమెంట్స్ ఇచ్చి ఒక 5 బెడ్ మీదే ఉండి పాజిటివ్ థాట్స్, సమృద్ధి మీద నేను ఫోకస్ చేస్తున్నాను, సో ఇలా ఒక థాట్తో లేవాలి. లేవగానే కంపల్సరీ ఇది అందరూ అలవాటు చేసేసుకోవాల్సిందే నాగరాజు గారు, బ్రష్ చేసాము చేయలేదు పక్కన పెట్టేస్తే 2 వాటర్ కంపల్సరీ తాగాలి. ఇది చిన్న హ్యాబిటే కానీ దీని వెనక రిజల్ట్ ఎలా ఉంటుందంటే, నైట్ అంతా 8 వాళ్ళు వాటర్ తీసుకోకుండా ఉంటారు కదా, బాడీ అనేది డీహైడ్రేట్ అవ్వ ఉంటుంది. సో ఎప్పుడైతే నిద్ర లేచిన తర్వాత వాటర్ ఇస్తారో, బ్రెయిన్కి ఒక కనెక్షన్ స్టార్ట్ అవుతుంది అన్నమాట, ఈజీగా మన బ్రెయిన్ వెంటనే యాక్టివ్ అయిపోతుంది. సో ఇక్కడ ఈ హ్యాబిట్ని అలవాటు చేసుకోవాలి. సో అలవాటు చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే, మెడిటేషన్ చేయగలిగితే 7 to 8, 9 వరకు ఓకే, కానీ అంతకుమించి మళ్ళీ ఎక్కువ టైంని దాటిన తర్వాత చేసే పని చేయకూడదు. సో ఈ టైంలో వాళ్ళు మెడిటేషన్ ఒక 10, దాంతోపాటు ఒక 15 మినిట్స్ ఎక్సర్సైజ్ నాగరాజ్ గారు. ఇది ఎంతమంది చెప్పినా, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళండి, హోమియోపతి దగ్గరికి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా ఎక్సర్సైజ్ చేయండి అని చెప్తారు. బట్ దాని వెనుక రిజల్ట్ తెలిసి కూడా చాలామంది చేయలేకపోతారు, తొందరగా లేవలేకపోయాం కాబట్టి చేయలేదని రీజన్స్ కూడా చెప్తారు. కానీ ఒక 15 ఈ హ్యాబిట్ని అలవాటు చేసుకున్నారనుకోండి, అది ఏం లేదు, ఆల్రెడీ అలవాటు అయి ఉంటుంది. కొన్ని పుషప్స్ లాగా బాడీని మూవ్ చేసి, లేదు అంటే వాకింగ్ చేసి, లేదు అంటే చిన్నప్పుడు ఎక్సర్సైజెస్ ఉంటాయి కదా చిన్న చిన్నవి, అలాంటివి చేసినా కూడా వీళ్ళ బాడీ యాక్టివ్ అవుతుంది, కార్టిసోల్ హార్మోన్ తగ్గుతుంది, చిన్న అలవాటు లైఫ్ని చేంజ్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం ధనవంతులుగా ఫోకస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇదొకటి. మార్నింగ్ లేచిన వెంటనే ఒక 2 అయినా వీళ్ళ ప్యాషన్ మీద పనిచేయాలి. అంటే ఇప్పుడు చూడండి నాగరాజు గారు, మనీ మీద ఫోకస్ చేసేవాళ్ళు, మనీ కనెక్షన్ ఉన్నవాళ్ళు కొంతమంది వాళ్ళ ప్యాషన్ని ఫాలో అవ్వే మనీని అట్రాక్ట్ చేస్తారు. అంటే ఒక్కొక్కరికి ఒక ఇష్టం ఉంటుంది, కానీ వీళ్ళు ఏం చేస్తారంటే జాబ్కి వెళ్ళేటప్పుడు జాబ్ వేరే వాళ్ళ గోల్ కోసం పనిచేస్తూ ఉంటారు జనరల్గా. సో వీళ్ళ కోసం వీళ్ళు ఏం చేసుకోరు అన్నమాట, వేరే మామూలుగా మనీ కోసం అని చేస్తారు, మనీ మీద ఫోకస్ చేస్తారు, వెంటబడతారు. కానీ మన ప్యాషన్ కోసం అంటే మన ఇష్టం కోసం డైలీ ఉదయం లేచిన వెంటనే ఒక 1 అయినా టైం స్పెండ్ చేయగలిగితే అది చాలా చాలా రిజల్ట్ని ఇస్తుంది. ఇప్పుడు ఒక ఎడిటింగ్ ఇష్టం అనుకోండి, వేరే దగ్గర ఏదైనా జాబ్ చేస్తున్నా, ఒక 1 ఎడిటింగ్ నేర్చుకుంటే ఆ పర్సన్ గ్రోత్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్లో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. పెయింటింగ్ ఇష్టం ఉంటుంది కొంతమందికి, కొంతమందికి డ్యాన్స్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి యాంకరింగ్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి మోటివేషన్ ఇష్టం ఉంటుంది. ఇలా ఎవరి ఇష్టానికి తగ్గట్లుగా వాళ్ళు దాని మీద వర్క్ చేయాలి ఒక 1 మార్నింగ్.
సో మీరు అబ్జర్వ్ చేస్తే అమెజాన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన చాలా చాలా ధనవంతుల్లో ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు కదా. ఎందుకని అంటే ఆయన 8 అవర్స్ స్లీప్ కంపల్సరీ తీసుకుంటారంట. సో ఆయనకి ఏది ఏం జరిగిపోయినా కానీ 8 అవర్స్ నేను నిద్ర తీసుకోవాల్సిందే. ఎట్ ద సేమ్ టైం మార్నింగ్ సేమ్ టైంకి లేస్తారంట. ఆయన రోజు 7కి లేస్తారంట. అంటే ఇక్కడ చూడండి, ఆయన 8 అవర్స్ స్లీప్ రోజు 7కి ఆయనకి అలారాలు ఏం మోకుండా ఆయనంతటా ఆయనకి మెలకు వస్తుంది అంటే ఎందుకని అంటే మైండ్లో డిసైడ్ అయిపోయారన్నమాట. 7కి లేస్తాను, ఇక్కడ ఈ వర్క్స్ చేస్తాను, ఈ వర్క్స్ చేస్తాను అని డిసైడ్ అయిపోయి ఈ టైంకి నేను వెళ్తాను అని చెప్పి ఆయన ఒక టార్గెట్ పెట్టుకుని అలా మనకి అలారంతో సంబంధం లేకుండా మార్నింగ్ రోజు ఒకే టైంకి లేచి అలవాటు అవ్వాలి. ఈరోజు 7కి లేచామనుకోండి, రేపు 8కి, మళ్ళీ తర్వాత 6కి, 5కి ఇలా ఫ్లెక్స్ అంటే చేంజ్ అవుతూ ఉండకూడదు అన్నమాట. సో వాళ్ళ మైండ్కి తగ్గట్లుగా ముందే సెట్ చేసుకుని 8 అవర్స్ లేదా 6 నుంచి 8 అవర్స్, మళ్ళీ 8 అవర్స్ అంటే కొంతమంది వేరేలా తీసుకుంటారు, 6 అవర్స్ 8 అవర్స్ ఈ రెండింటి మధ్యలో నిద్ర అనేది తీసుకుని మార్నింగ్ లేచేటప్పుడు మాత్రం 6కి లేవాలనుకుంటే 6కి, 7 కంటే 7కి వాళ్ళ మైండే లేపేయాలి. సో అలా కనెక్ట్ అవ్వండి అనమాట, అదొకటి. నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే ఇంట్లో వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. నాగరాజు గారు, చాలామంది రిచ్ పర్సన్స్ ఏం చేస్తారు అంటే చాలా ఎక్కువ టైమే స్పెండ్ చేస్తారు, బ్రేక్ఫాస్ట్లో కానీ లేదంటే నైట్ డిన్నర్లో కానీ వాళ్ళ ఫ్యామిలీతో కనెక్ట్ అవి ఉంటారు అన్నమాట. అలా ఉండాలి. ఉంటే నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, వాళ్ళ పాజిటివ్ ఎనర్జీస్ వీళ్ళకి చాలా హెల్ప్ అవుతాయి. అంటే ఇంట్లో వాళ్ళని ఎప్పుడైతే సాటిస్ఫై చేస్తారో వాళ్ళు బయటికి వెళ్ళి ఈజీగా గెలవగలుగుతారు, ఇంట్లో వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ పాస్ చేయరు అన్నమాట. సో అప్పుడు వీళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. కాబట్టి ఫ్యామిలీతోటి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడము, ఎట్ ద సేమ్ టైం 7 అనుకుంటే 7, 8 అనుకుంటే 8 లేవడము, ఎట్ ద సేమ్ టైం ఆ రోజు డే అంతా ఏం చేయాలనుకుంటున్నారో టుడూ లిస్ట్ ఒక 3-4 పాయింట్స్, ఈరోజు నేను ఈ పని చేస్తాను, ఈరోజు ఈ పని నాకు కంప్లీట్ అవుతుందని జస్ట్ ఒక 3-4 పాయింట్లు రాసుకుని ఆ డే మొత్తంలో ఆ పనులను కంప్లీట్ చేసుకోవడము. ఇలా ఉదయం లేచినప్పటి నుంచి పనులు మొదలు పెట్టుకునే మధ్యలో ఒక 1 అవర్ 2 అవర్స్ టైం వీళ్ళ కోసం స్పెండ్ చేశారు అంటే ఈ బ్రహ్మ ముహూర్తానికి లేవకపోయినా పర్వాలేదు, అక్కడ ఆ మెడిటేషన్ అంత ఫోకస్డ్గా చేయకపోయినా పర్వాలేదు, వీళ్ళకి రిచ్ అవ్వే అలవాట్లు అనేవి వచ్చేసినట్టే ఆటోమేటిక్గా వీళ్ళు సక్సెస్ అవుతారు నాగరాజు గారు ఈజీగా. సో లేవలేకపోయిన వాళ్ళకి ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు యూజ్ చేసుకోవాలి. అది కూడా మేము చేయలేము అంటే ఇంకేం చేయలేము, ఈజీగా ఉంటుంది. చిన్న చిన్న అలవాట్లు బట్ లైఫ్ని చేంజ్ చేస్తాయి, రిచ్ చేస్తాయి. మీరు చెప్పిన దాంట్లో కూడా చాలా మంచి విషయాలు. ఎలా అంటే బ్రహ్మ ముహూర్తంలో లెగలేనటువంటి వాళ్ళు అఫర్మేషన్స్ డే మొత్తం పాజిటివ్గా క్రియేట్ చేసుకున్న సరిపోతుంది. అంతే అండి, పొద్దున్నే లేచిన తర్వాత నేను ఏదైతే అనుకుంటున్నానో, నా టార్గెట్ ఏదైతే ఉందో అది అచీవ్ అయ్యేలాగా నా మెంటల్ కండిషన్ కానీ సెల్ఫ్ టాక్ చేసుకోవడం అది ఇబ్బంది పెట్టకుండా, ప్రకృతి ఇబ్బంది పెట్టకుండా అంత బ్యాలెన్స్ చేసుకుంటూ వీళ్ళ అలవాట్లను ఇంప్రూవ్ చేసుకుంటూ ఎప్పుడైతే ఫోకస్ చేస్తారో వాళ్ళకి. కొంతమంది అంటారు ఇది చేస్తేనే అవుతుందా, చేస్తేనే అవుతుందా అంటే అలా ఏం లేదు, వీళ్ళ అలవాట్లు కూడా వీళ్ళకి సక్సెస్ని ఇస్తాయి. ఎందుకని అంటే ఇది మెడిటేషన్ చేయని వాళ్ళు కూడా కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. సో కానీ ఎప్పుడైనా సక్సెస్ అయిన వాళ్ళని గమనించండి, వాళ్ళ మీద వాళ్ళు ఫోకస్ ఇదొక్కటి తెలిస్తే రిగ్రెట్ అవ్వే వాళ్ళ కోసం ఈ వీడియో. ఎవరైతే మేము లేవలేకపోతున్నాము, చేయలేకపోతున్నాము, దీనివల్లే మాకు ఈ పని ఆగిపోతుంది అని అనుకునే వాళ్ళు వాళ్ళ హ్యాబిట్స్ మార్చుకున్నా కూడా వాళ్ళు సక్సెస్ అవుతారు ఈజీగా. థ్యాంక్ యూ సో మచ్ మేరీ గారు. చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అడుగుతున్నారు అండ్ దాంతోపాటు 28 డేస్ క్లాస్ చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ని క్రియేట్ చేసింది. అంటే వాళ్ళ ఫీడ్బ్యాక్ వింటూ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసేటువంటి వాళ్ళు కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. వాళ్ళకు వాళ్ళు మార్చుకుంటున్నారు, అట్ ద సేమ్ టైం వాళ్ళ మైండ్ సెట్ని మనీ వైపు కన్వర్ట్ చేస్తున్నారు, ఆ దారిని చూస్ చేసుకుంటూ ఉన్నారు. పాజిటివ్ సైన్, పాజిటివ్ బిలీఫ్ అండ్ వాళ్ళని ఆ విధంగా మారుస్తూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. వాళ్ళ ఫీడ్బ్యాక్ ఆ విధంగా ఉంది. కొంతమంది 7 డేస్ క్లాస్ని పోస్ట్పోన్ చేశారని చెప్పేసి అడిగారు, అది ఎప్పుడుండే అవకాశం ఉంటుంది అండ్ దాంతోపాటు ప్యారలల్గా 28 డేస్ క్లాస్ ఎప్పుడు నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుందంటారు? 7 డేస్ క్లాస్ అయితే నవంబర్ 16 నుంచి స్టార్ట్ అవుతుంది నాగరాజు గారు. నవంబర్ 16 నుంచి 7 డేస్ క్లాస్ ఉంటుంది. దాని మీద చాలామంది డౌట్స్ అడుగుతున్నారని తెలిసింది. అంటే విజువలైజేషన్ మెయిన్ క్లాసెస్ అవి అన్నమాట, 7 డేస్ అందుకే పెట్టడం జరిగింది. విజువలైజేషన్ నేర్పించడము, నెగిటివ్ ఎమోషన్స్ని చాలామంది క్లియర్ చేసుకోలేకపోతారు అండ్ మనీ అట్రాక్షన్కి ఈ ఎనర్జీస్ అన్నీ అడ్డుపడుతూ ఉంటాయి కదా, ఎక్స్ప్లెనేషన్ అండ్ యూనివర్సల్ లాస్ అది ఎలా పనిచేస్తుంది, దాని కనెక్షన్ ఎలా వస్తుంది క్లియర్గా క్లారిటీగా చెప్పడం జరుగుతుంది 7 డేస్ క్లాస్. దాంతోపాటు ఈ 28 డేస్ క్లాసెస్ అనేవి డిసెంబర్ 5 నుంచి స్టార్ట్ చేస్తాము. నైట్ ఉన్నాయి, మార్నింగ్ ఉన్నాయి. ఎందుకంటే ఎక్కువ మంది అడగడం వల్ల సర్వీస్ నేను 2 సార్లు ఇస్తున్నా,
ఈ సర్వీస్ని ఇంకా వాళ్ళు యూజ్ చేసుకోవడం అన్నమాట. ఆల్రెడీ అవన్నీ క్లాస్ చాలా బాగా జరిగింది. సో 5th నుంచి నాగరాజు గారు, డిసెంబర్ 5th నుంచి, నవంబర్ 16th నుంచి 7 డేస్ క్లాసు, డిసెంబర్ 5th నుంచేమో ఈ మెడిటేషన్స్ అనేవి మార్నింగ్ నైట్ ప్యారలల్గా స్టార్ట్ అవుతాయి. ఏది టైం ఫ్లెక్సిబుల్ ఉంటే దానికి ఎన్రోల్ చేసుకోవచ్చు, కింద నెంబర్ని కాంటాక్ట్ చేసి. వెరీ గుడ్ అండి, నిజంగా చాలామంది క్లాస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. డిసెంబర్లో అయితే ఎక్కువ మంది ఎన్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. డిసెంబర్లో పెట్టడానికి రీజన్ కూడా ఉంది నాగరాజ్ గారు. జనవరి 1st వాళ్ళకి ఆ ఇయర్కి అవసరమైన గోల్ సెట్టింగ్ చేయాలి అనే కాన్సెప్ట్ ఉంది. చాలా బాగా హెల్ప్ అవుతుంది. లాస్ట్ టైం జనవరి 1st నేను చేయించాను, చాలామంది సక్సెస్ అయ్యారు. మనీ కనెక్షన్ని ఎలా సెట్ చేసుకోవాలి ఇయర్ మొత్తానికి నేర్పించడం జరుగుతుంది. అందుకే ఈ క్లాసెస్ ఆ డేట్స్లో పెట్టమాట. జనవరి 1st కూడా రన్ అవుతూ ఉంటాయి క్లాసెస్. 7 డేస్ క్లాస్కి ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళు కూడా 20 డేస్ క్లాస్ ఈజీగా అయిపోతారండి. ఎందుకంటే వాళ్ళకి ఆ పవర్ అలా అర్థమవుతుంది, పనిచేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మేరీ గారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక 7 డేస్ క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు, అకార్డింగ్ టు లా ఆఫ్ అట్రాక్షన్ థీరీస్, విజువలైజేషన్ టెక్నిక్ కానివ్వండి, మనీ మెడిటేషన్ టెక్నిక్స్ కానివ్వండి తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు, 16th నుంచి క్లాసెస్ ఉంటాయి, 7 డేస్ క్లాసెస్. దానికి మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు వీడియో చూసిన వాళ్ళు వెంటనే. అండ్ దాంతోపాటు 28 డేస్ క్లాస్ అయితే డిసెంబర్లో ఉంటుంది. సో ఆసక్తి కలిగిన వారు దానికి కూడా మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మేము 7 డేస్ క్లాస్ చూస్తాము అనుకున్నటువంటి వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. అండ్ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.